Hello friends, welcome back to my channel. Rusculato bread halva. Ela cheskovalo chuddam. Munduga stove on cheskuni, oka pan pettukuni, ghee vesi, rusk ni fry cheskovalandi. Oka layer la arrange cheskuni rusks anni, dan paina ghee rasi. First pan meeda kuda koncham ghee vesin tarvata rusk anedi arrange cheyalanamata dan meeda. One side fry ayin tarvata inko side ki rotate cheskovali. కొంచెం గోల్డిష్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని ఒక సైడ్ తీసుకోవాలి. చూసారా ఈ కలర్లో ఉన్నాయి కదా, ఇలా సరిపోతుంది మనకి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెలో 1/2 కిలో బెల్లం తీసుకున్నానండి. 20 రస్క్స్ వరకు తీసుకున్నాను, దానికి 1/2 కిలో బెల్లం ఒక గిన్నెలో తీసుకుని దాన్ని స్టవ్ మీద పెట్టి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి. దీనికి 1 గ్లాస్ సరిపోతుందండి. ఇది బెల్లం పాకం కొంచెం దగ్గరకు వచ్చే వరకు ఉంచుకుని బెల్లం అంతా కరిగే వరకు తిప్పుతూ ఉండాలి. జాగరి సిరప్ రెడీ అయిపోయింది కదా, దీనిలో ఇలాచీ వేసుకోవాలండి. 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇందాక ఫ్రై చేసిన రస్కులు ఉన్నాయి కదండి, నెయ్యిలో వేపిన రస్కులు, అవి ఈ జాగరి సిరప్కి యాడ్ చేయాలి. బెల్లం పాకంలో వేయాలి. రస్క్స్ అన్ని సిరప్లోకి డిప్ అయ్యేలా చూడాలండి. ఇప్పుడు ఆ జాగరి సిరప్ అంతా ఈ రస్క్స్కి పట్టాలి. అవి కొంచెం మెత్తగా అవుతుంది కదా, ఒక 2 నిమిషాలు ఉంచితే ఇలాగ మొత్తం రస్క్లన్నీ మెత్తగా అవుతాయండి. ఇప్పుడు దీనిలో 1 గ్లాస్ పాలు యాడ్ చేసుకోవాలి. పాలు ఎక్కువ వేస్తేనే బాగుంటుందండి, 1 గ్లాస్ ఆర్ 1.5 గ్లాస్ అలా యాడ్ చేసుకోవాలి. పాలు మనం వేసింది ఇప్పుడు ఇలా కనిపిస్తుంది కదండి, అదే ఒక 3 మినిట్స్ అయితే మనకి ఈ పాలంతా కోవాలా అయిపోతుంది. చూసారా ఎక్కడ పాలు కనిపించట్లేదు, మొత్తం కోవాలా చిన్న చిన్నగా అలా అయిపోయింది. సేమ్ బ్రెడ్ హల్వా టేస్ట్ లానే ఉంటుందండి ఇది. మన దగ్గర బ్రెడ్ లేనప్పుడు రస్క్స్ ఉంటాయి కనుక ఇలా సరదాగా ట్రై చేయండి, సేమ్ బ్రెడ్ హల్వా టేస్టే ఉంటుంది. ఇప్పుడు ఇంకో ప్యాన్ ఆన్ చేసుకొని ఘీ వేసుకొని 1 3 స్పూన్స్, దానిలో డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం, కాజు, బాదం, కిస్మిస్ ఏదైనా వేసుకోవచ్చు. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాం. కొంచెం కలర్ చేంజ్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ 1 ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని హల్వా పైన యాడ్ చేసుకొని టోటల్గా మిక్స్ చేసుకోవాలి. ఎంతో ఈజీ టేస్టీ అయిన బ్రెడ్ హల్వా రెడీ అయిపోయిందండి.